యువగలం పాదయాత్రకు శ్రీకారం చూసిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కుప్పంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వాడి వేడి ప్రసంగం చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు దేవుడని రాముడి లాంటివాడు అని తాను మాత్రం వైసీపీ వాళ్ల పాలిట రాక్షసు అవుతానని సభాముఖంగా హెచ్చరించారు మీరు చేసిన దానికి వడ్డీతో సహా చక్రవడ్డీతో సహా చెల్లిస్తానని స్పష్టం చేశారు మా కుప్పంలో అక్రమ మైనింగ్ చేస్తారా అక్రమ మైనింగ్ తో మింగిన ప్రతి రూపాయిని కక్కిస్తా ఆ రూపాయిని కుప్పంలో పేద ప్రజలకు ఖర్చు చేస్తా అని లోకేష్ వివరించారు చంద్రబాబు వచ్చిన తర్వాతే కుప్పం గురించి అందరికీ తెలిసిందని అన్నారు చంద్రబాబు ఏడోసారి గెలిచారు కనుకనే ఇవాళ ఈ కుర్ర కుంకలకు నోరు లేస్తుందని అన్నారు అయ్యా జగన్ రెడ్డి నువ్వు అమలు పాలు తాగే సమయంలోనే చంద్రబాబు ఇజ్రాయెల్ టెక్నాలజీతో కుప్పంలో డ్రిప్ ఇరిగేషన్ తీసుకొచ్చారు ఆరు వందల పదమూడు కోట్ల రూపాయలతో హంద్రీనివా పనులు తొంభై శాతం పూర్తి చేస్తే ఈ మూడున్నరేళ్లలో మిగిలిన పది శాతం పూర్తి చేయలేకపోయారు పేదలకు వంద కోట్ల రూపాయలతో హౌసింగ్ ప్రాజెక్ట్ ప్రారంభిస్తే ఈ సైకో ఆపేశాడు అని లోకేష్ మండిపడ్డారు